విశాఖ సింహాచల వరహాలక్ష్మయ్య నరసింహస్వామి చందనోత్సవం వైభవంగా నిర్వహించారు. పూసపాటి వంశస్థులకు పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. వరాహలక్ష్మి నరసింహస్వామికి పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు తొలి చందనం సమర్పించారు. మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు చందనం సమర్పించి నిజరూప దర్శనం చేసుకున్నారు. చందనోత్సవం కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. వేకువ జాము నుంచే స్వామి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. సింహాచల వరహ లక్ష్మీ నరసింహస్వామికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ కమిషనర్ ఎం పద్మ పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ తరపున జీఈఓ శ్రీనివాసరాజు పట్టు వస్త్రాలు సమర్పించారు. క్రికెట్ క్రీడాకారుడు వివిఎస్ లక్ష్మణ్, హోంమంత్రి చినరాజప్ప, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, డీజీపీ ఆర్పి ఠాగూర్ చందనోత్సవం సందర్భంగా అప్పన్న నిజరూప దర్శనం చేసుకున్నారు. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీగౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో క్షీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీగౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివల సదేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి సంచలనం.